గుడ్ మార్నింగ్ అండి అందరికీ, పత్రికా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, అలాగే AP31 శ్రేయబుల్లాచులకి, ఆ యూనిట్ సభ్యులకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. AP31 మోషన్ పోస్టర్ లాంచ్. మీడియా మిత్రులకి నమస్కారం. అలాగే మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మా ధమాకా డైరెక్టర్ గారు త్రినాథ్ గారికి, వేణు సార్కి, మా డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ ముందు నమస్కారం. ఇది AP31 ఈ యాక్షన్ హీరో గారు కొత్త, డైరెక్టర్ గారు కొత్త, కానీ మనందరం ఏది చేసేది ఏంటంటే పాత కథలు అలాగే వాళ్ళు డైరెక్టర్ గారు కొత్త, కథ కూడా కొత్తగా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది. దీనికి మా చంటి గారు స్పెషల్గా యాక్షన్ ట్రైనింగ్ తీసుకొని చాలా బాగా ట్రైనప్ చేస్తున్నాడు. ప్రతి యాక్షన్ థ్రిల్గా ఉంటుంది. అదే మీకు ఇచ్చే ఈ మూవీస్కి మన ఆడియన్కి ఏదైతే కోరుకుంటున్నారో ఆ థ్రిల్గా ఉంటుంది. లహరి గారు కూడా లాస్ట్ టైం షూటింగ్లో ఆమె ఆ బుల్లెట్ రైడింగ్ అయితే అది మనం థియేటర్లోనే ఎంజాయ్ చేస్తాం. ఆమె చాలా యాక్షన్ చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈ సినిమా అందరినీ ఒక థ్రిల్గా చేస్తుందని చెప్పి రేపు సినిమా మనం కంప్లీట్ అయిన తర్వాత అది మీకు మేము ఇచ్చే యాక్షన్లో ఉండే ఆ కొత్తదనం అదే మీకు ప్రజెంటేషన్ అనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందు మా డైరెక్టర్ గారికి, కేవీఆర్కి, ప్రొడ్యూసర్ గారు నారాయణ స్వామి గారికి, మా హీరో గారు చంటి గారికి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, చిన్న సినిమాలు విజయం సాధించట్లేదు, ఎక్కువ అందరు నిర్మాతలను ఎక్కువ టెన్షన్ ఉన్న ధర్మంలో ఏ సంవత్సరం కూడా ఆగట్లేదు. చిన్న సినిమాలు ప్రతి సంవత్సరం 150-200 సినిమాలు రెడీ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. దాని కారణం ప్రతి సంవత్సరం కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు వచ్చేసి కొత్త టీంతో, అప్కమింగ్ టీంతో సినిమాలు తీస్తూ వెళ్తున్నారు. దానిలో చాలామందికి చేదు అనుభవం ఎదురైనా ఎవరో కొందరు మట్టిలో మానికేలాగా వెలుగులోకి వస్తూ మళ్ళీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నారు. అలాగే వచ్చిన వాళ్ళం, నేనైనా త్రినాథ్ అయినా మొదటి సినిమా నుంచి ప్రొడక్షన్ మేనేజ్ చేయించి వచ్చి సినిమాలు చేసి ఎదుగుతూ వచ్చిన తర్వాత త్రినాథ్తో నేను మేము వేసుకొచ్చిన సినిమా షార్ట్ చేసినాం, అదొక పెద్ద హిట్. ఆ తర్వాత సినిమా చూపిస్తాం మామా నేనులో ఒకట్లా ఇండస్ట్రీలో ఇట్లా సెటిల్ అయ్యాం. అలాగే ఒక చిన్న సినిమా నుంచి వస్తున్న ఈ నిర్మాత ఈరోజు రాలేదు, ఆయన బిజీ ఉండి రాలేదు. ఆ నిర్మాతకి అలాగే ఈ దర్శకుడికి కూడా ఈ సినిమా హిట్ అయ్యి ఫ్యూచర్లో చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలని, మంచి మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నిర్మాతకి ఆల్ ద బెస్ట్ అండ్ డైరెక్టర్కి గాడ్ బ్లెస్ యూ. సినిమా మోషన్ పోస్టర్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా తీసావు, వెరీ గుడ్ టెక్నీషియన్ అందరిని తీసుకొని ఈ సినిమా చాలా బాగా చేసినట్టుగా తెలుస్తుంది ఆ మోషన్ పోస్టర్లో. ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో మాస్టర్ గారు, ఆయన వెరీ సీనియర్ మాస్టరు, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంటే ఎన్నో అతను సర్వీస్ అందిస్తున్నాడు. ఈరోజు పెద్ద సినిమా నుంచి చిన్న సినిమాకి మాస్టర్ మీరు పెద్ద పెద్ద సినిమాలు ఎట్లాగో చేస్తున్నారు అందరు పెద్ద హీరోలతోటి, అలాగే చిన్న సినిమాలో కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. తక్కువ రికమెండేషన్లకైనా ఏదైనా తీసుకొని ఏ దొరికినవరే చేస్తున్నారు. కాబట్టి మీరు అలాగే చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి. అంటే కొందరు మాస్టర్లు పెద్ద సినిమాల వరకే సపో అదే ఉన్నారు, ఈజ్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్ అవుతారు కదా. అందుకోసమని మీ సపోర్ట్ ఎట్లా చిన్న వస్తున్న సినిమాలో కూడా ఉండాలి, ఇట్లాగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమా ఫీల్డ్లో ఆశతో వచ్చి ఎలాగైనా సరే స్థానం సంపాదించి గెలవాలి, నిలబడాలి. ఎంతోమంది హీరోలు ఆర్టిస్టులుగా వచ్చి కొన్ని వందల మంది ట్రై చేస్తుంటారు, చాలా వందల మంది ప్రయత్నం చేసినా కొందరికి అవకాశం దొరుకుతుంది. దొరికిన హీరో స్టేజ్కి వచ్చి మళ్ళీ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ చూసి మళ్ళీ పోరాడాలి. అలాగే చంటి గారు ఈ సినిమా నుంచి హీరోగా బాధ్యత తీసుకున్నారు, హీరో బాధ్యత చాలా కీలకమైనదండి, తీసుకొని మీరు ముందుకు వచ్చారు. మీకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి ముందు చాలా మంచి సినిమాలో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రైటర్ భాషాశ్రీ, చాలా సంవత్సరాల నుంచి నాకు తెలిసిన అబ్బాయి, తను మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. రైటర్గా తనకు కూడా ఇది మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ లాస్ట్గా లహరి,
తను నేను గమనిస్తున్న చాలా సంవత్సరాల నుంచి 3 ఇయర్స్ నుంచి బిగ్ బాస్ నుంచి కూడా చూస్తున్నా చూడండి చాలా అందంగా ఉంది తను ఇంకా ఇంకా నువ్వు ఎక్కువ స్టేజ్ లో ఉన్నారని కోరుకున్నాను చాలా చాలా బాగుంది నీ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ బిగ్ బాస్ లో కూడా చాలా బాగా చేసావు బయట కూడా మీ ఇన్స్టాగ్రామ్ లో అక్కడ మీ వీడియోస్ అన్ని చూస్తుంటా ఆల్ ద వెరీ బెస్ట్ సీరియస్ గా గట్టిగా ట్రై చేయి యు హావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి మహిమ పత్రికా మిత్రులకి అలాగే గెస్టులకి నేను నిన్న ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేసిన మా గోపి గారికి అలాగే ఈ టీం అందరికీ కూడా నమస్కారాలు అయితే గోపి గారు చెప్పినట్టు చిన్న సినిమాలకి అది ఇది అని చూడకుండా ఎందుకు వెళ్తుంటామంటే గోపి గారిది నాది మా జీవితం స్టార్ట్ అయింది చిన్న సినిమా నుండి ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నామని చెప్పి స్టార్టింగ్ లో నేను చేసిన చిన్న సినిమా మర్చిపోకూడదు కదా ఈ చిన్న సినిమా బాధలు ఈ రిలీజ్ బాధలు ఇవన్నీ మేము పడి పడి ఈ స్టేజ్కి వచ్చాం అప్పుడు ఎవరైనా ఒక్కరుంటే చాలరా మా పోస్టర్ రిలీజ్కో లేకపోతే ఇంకోదానికో అనుకొని అందరి చుట్టూ తిరిగితే ఆ బాధలు ఏంటో మాకు తెలుసు సో అందుకని చెప్పి ఎవరు పిలిచినా సరే నో అనుకుంటూ వెళ్తుంటాం ఇద్దరం కూడా ఎంకరేజ్ చేద్దామని ఆ రోజు మనం పన్ను బాధ మళ్ళీ ఇప్పుడు చేస్తున్న ఈ చిన్న నిర్మాతలు కానీ చిన్న దర్శకులు కానీ చిన్న హీరోలు కానీ వీళ్ళు ఎవరు పడకూడదని అది అయితే ఇక్కడ ఈ చిన్న చిన్న అన్న పదాన్ని వదిలేస్తే బెటర్ అని అనిపిస్తుంది సినిమా హిట్ అయ్యాక చిన్న లేదు పెద్ద లేదు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ చిన్న సినిమా అంటావా ఎంత పుట్టింది గోప్ పలుపులా అంతే ఇక్కడ సక్సెస్ అయితే అది పెద్ద సినిమా అంతే సినిమా సో అందువల్ల ఏది చిన్నది పెద్దది అన్నది ఏం లేదు సో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి తీసి అది సక్సెస్ అవ్వడం కోసం మన సాయశక్తిలో కృషి చేయాలి తర్వాత ఆ భగవంతుడు మనకి డెఫినెట్గా మన వెంట ఉండి మనకి సక్సెస్ ఇస్తాడన్న కానీ నేను బాగా నమ్ముతాను ఏపీ 31 బండి వైజాగ్ బండి యాక్చువల్లీ ఏపీ 31 సో మోషన్ పోషన్లో మరి ఆంధ్ర అంటే స్టార్ట్ అయింది బండి 31 తమిళ అంటే చెన్నై వరకు వెళ్ళాలి సక్సెస్తో సో అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ టీం ఏంటంటే పాపం చాలా కష్టపడి పనిచేస్తున్నారు యాక్చువల్గా అంటే నేను 2-3 సార్లు వాళ్ళ షూటింగ్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అదేమి నాకు అసలు ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లా కన్వీకన్ మాస్టర్ ఒక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేశారు అది చూస్తే మొత్తం హీరోని రో ప్లేస్ పైకి లేపుతున్నాను రెండోస్ విక్రమ్ లైవ్ పెట్టి సో అలాగే సాంగ్స్ కూడా బాను మాస్టర్ చేసినట్టున్నారు ఒక సాంగ్ ఏదో అప్పుడు కూడా వెళ్ళా డాన్సర్లో 100 మంది ఉన్నారు సో నేనన్నా ఏంటి ఎలా అండి అని ప్రొడ్యూసర్ ఆయనతో అడిగితే చేసేది ఏదో మంచిగా చేద్దాం అన్న ఉన్నదో అంటే సగం తెలుగు సగం కన్నడ మాట్లాడుతుంటాడు ఆయన కొంచెం ఎక్కువ బ్రెయిన్ పెడితే కానీ ఆయన చెప్పా ఏం చెప్పాలనుకుంటున్నా మనకు అర్థం కాదు సో నేను చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను అసలు ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా ఇంతమంది డాన్సర్లు ఇంతమంది ఫైటర్లని ఇంతమంది ఎన్ని నేను వీటన్నిటికీ ఇంపార్టెంట్ క్యారవాన్లు కూడా ఎక్కువ పెట్టారు అంటే క్యారవాన్లు ఎక్కువ ఉంటే మనకు అర్థమవుతుంది ఇది పెద్ద సినిమా చిన్న సినిమా అని సో క్యారవాన్లు కూడా బాగా ఎక్కువ కనిపించాయి ఇంత ఖర్చు పెడుతున్నారు రాజు ఏంటి పరిస్థితి అని అడిగాను అడిగితే ఇంకా చేస్తున్నాం కదా సార్ చేసేదో మంచిగా చేద్దామనే వెళ్తున్నామని అన్నారు సో చాలా అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఇందాక మాస్టర్ చెప్పినట్టు భయంకరమైన యాక్షన్ సీక్వెన్సెస్ భయంకరమైన పాటలు సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు సో నిజంగా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళ సినిమా మీద వాళ్ళ సబ్జెక్ట్ మీద వాళ్ళ డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అంత ఖర్చు పెడుతున్నారు డెఫినెట్గా వాళ్ళు వాళ్ళకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా హీరో చంటి చాలా కష్టపడ్డాడు అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి నాకు తెలుసు పాపం చాలా చాలా కష్టపడి కష్టపడి మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ని ఎక్కించి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు వాళ్ళకి ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నా వాళ్ళకి మంచి సక్సెస్ని ఇవ్వండి అలాగే మోషన్ పోస్ట్ చాలా అద్భుతంగా ఉంది అయితే ఇక్కడ పాపం అమ్మాయిని కూడా ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఏంటో ఈ హీరోకి ఇంత బిల్డప్ ఇచ్చి అంత చేసి ఒక గుర్రం సౌండ్ ఇచ్చి అమ్మాయిని ఇచ్చాడు పోస్టర్ చూడకుండా అర్థమైంది కాంబినేషన్ బాగుంది హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎప్పుడైతే బాగుందో మనకి ఫస్ట్ చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సినిమాలో సో ఎనీహో లహరి నీకు కూడా సినిమా సక్సెస్ అవ్వాలి అలాగే బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మాటల్లో చేసే దాసశ్రీ గారు సార్ మీరు కూడా అంటే నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను కానీ బట్ మీ గురించి విన్నాను మీకు కూడా సక్సెస్ రావాలని ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్
ఒకసారి ఎప్పుడో వచ్చి కలిసాడు ప్రజ్వల్. అసలు ఎక్కడ కమర్షియల్ వే తగ్గకుండా ఒక రేంజ్లో అయితే మ్యూజిక్ చేస్తున్నాడు. నేను ఒకటి ఒక సాంగ్ విన్నాను యాక్చువల్లీ. బాగా కష్టపడుతున్నాడు, తనకు కూడా మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. నేను మా కేవీఆర్ ఏడు ఎక్కడ ఉన్నాడు కేవీఆర్ యాక్చువల్లీ అందరికీ నేను ఎక్కువ కనిపించాలి. ఎందుకంటే మరి ఫుడ్ అయితే భయంకరం పెడతాడు అద్భుతంగా. వచ్చే గెస్ట్ని బట్టి ఆయనకి ఏ ఇంట్రెస్టో అది తెలుసుకొని ముందే మార్కెట్కి వెళ్ళి ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఒకటి తప్ప రేట్ ఉన్నాయని కొండేసి వండేసి పెడతాడు. సో నిజంగా అండి మనస్ఫూర్తి ఫుడ్ పెడతాడు ఆయన, నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాను ఫుడ్ని కూడా మనస్ఫూర్తిగా వండి రిలీజ్ చేసి ఫుడ్ పెట్టకుండానే చూసే వాళ్ళు అందరూ కడుపులు నింపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ టీం అందరికీ కూడా. సో ఈ AP-31 పెద్ద బ్లాస్ట్ అవ్వాలని, దెబ్బకి వైజాగ్ నుండి చెన్నై వరకు AP-31 ఎక్స్ప్రెస్ హైవే పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి నమస్కారం. AP-31 నంబర్ మిస్సింగ్, ఇది చాలా మంచి స్క్రిప్ట్ అండి. దీనికోసం ఒక 6 నెలలు డైరెక్టర్ గారు, కేవీ గారు, నేను, దీనికి ఇంకో డైరెక్షన్ డిపార్ట్మెంట్ సలీం గారు 6 మంత్స్ బాగా కష్టపడ్డామండి. బాగా కొట్టుకున్నాం రూమ్లో, చాలా కష్టపడ్డాం. మా చెట్టి గారు కూడా దీంట్లో హెల్ప్ ఉన్నారు. చాలా మంచి స్క్రిప్ట్ తయారు చేసాం. పేపర్ వర్క్ అయితే అదిరిపోయింది స్క్రిప్ట్. పేపర్ మీద కనుక స్క్రీన్ మీదకి వచ్చిందంటే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్. ఆల్రెడీ 50% అలా వచ్చింది కూడా, 50% షూటింగ్ అయిపోయింది. నేను చూశాను కూడా, చాలా బాగా తీశారు, వండర్ఫుల్గా చేశారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సినిమా. 50% షూటింగ్ కూడా అయింది, నేను చూశానండి ఎడిటింగ్ రూమ్లో. అది చాలా బాగున్నాయి సార్. విజువల్స్ కానీ, ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళు చేసిన థ్రిల్లింగ్స్ ఫైట్స్ కానీ, ఒక సాంగ్ కూడా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ గారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు చాలామంది ఉన్నారు, చాలా బాగా చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ. కానీ కమర్షియల్ మ్యూజిక్ చేసేవాళ్ళు చాలా తక్కువ. మన ప్రజ్వల్ గారు అద్భుతమైన కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన 4 పాటలు ఉన్నాయి దీంట్లో. ప్రస్తుతానికి 4 పాటలు అయితే రెడీ అయినాయి. చాలా అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చారు. ఈ పాటలు కూడా నేనే రాశాను ఈ సినిమాకి. ఒక పాట షూట్ కూడా అయింది, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చంటి గారు, నేను చూస్తే బాలీవుడ్లో అమీర్ ఖాన్ గారు కూడా వస్తారు. ఆయన చాలా విషయం ఉన్న మనిషి, ఈయనలో చాలా సైలెంట్గా ఉంటాడు కానీ చాలా పవర్ ఉంది ఈయనలో కూడా. లహరి గారు థ్యాంక్ యూ అండి. ఇంకా నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా దీంట్లో పనిచేసిన మా అందరు టెక్నీషియన్స్కి గాడ్ బ్లెస్ అస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి మరియు హీరోకి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా అవకాశం రావడానికి మా ఏడుకొండలన్న కారణం అండి. సో అన్నని తీసుకొచ్చినారనమాట. సో నేను మాట్లాడడం కంటే మా నా మ్యూజిక్ మాట్లాడడం మంచిదని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. పత్రికలందరికీ నమస్కారం బాబు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ కేవీఆర్ గారికి రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడొచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాకి ఇంత పెద్ద ఖర్చు పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేసిన మా నారాయణ స్వామి గారు, ఆయన ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, బెంగళూరులో ఆల్రెడీ కన్నడలో మూవీస్ చేశారు. కానీ మమ్మల్ని అన్ని తెలుగులో ఇంత భారీ ఖర్చు పెట్టి ఆయన వేస్తానంటే ఆయన మా టీం అందరి నుంచి నేను ఏం చెప్పాలో ఇంకా తక్కువ ఆయన ఏం చెప్పిన సరే. నేను ఎల్లప్పుడు కూడా ఆయనకి రెండు ఉండిపోతాను ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నారాయణ స్వామి గారు. ఇంకా ఇలాంటి సినిమాలు మాతో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమాకి మా కేఆర్ అన్న చాలా కష్టపడ్డాను, అలాగే సలీం మలిక్ ఆయన కూడా చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. మా ప్రజ్వల్ అన్న మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. 4 సాంగ్స్ అలా 3 సాంగ్స్ షూటింగ్ కూడా అయిపోయింది, చాలా బాగా ఇచ్చాడు మాకు సాంగ్స్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలాగే భారతశ్రీ గారు, మాకు అయితే ఇంకా ఇద్దరు కూర్చొని ముగ్గురు చాలా టఫ్గా వెళ్ళాం ఇది కథలో మాత్రం చాలా బాగా మాకు హెల్ప్ అయిందండి. సాంగ్స్ కూడా సూపర్గా రాశారు ఆయన. ప్రతి సాంగ్ కూడా రేపొద్దున థియేటర్లో కానీ బయటకు ఆడే కానీ గొప్పగా చెప్పుకొని సాంగ్స్ అవి అవుతాయని నేను నమ్ముకున్నాను. అలాగే మా హీరోయిన్ లహరి, అసలు ఆ లహరి అంటే ఇంకా ఒక అబ్బాయిలాగా ఫైట్ చేసి తను ఏడుగుని తను చూసి నేను పోటీ పడేయండి అంటే ఇంత బాగా చేస్తుంది అంటే ఇంకా నేను పోటీ పడాలని చెప్పేసి ఇంకా అది ఇంకా చాలా చాలా అమ్మాయితో నేను పోటీ పడ్డాను. కానీ వండర్ఫుల్ యాక్టర్, సూపర్ సపోర్టు. ఎనీ టైం నాకు అది లేట్ అయినా ఒక 2-3 అవర్స్ లేట్ అయినా సరే మా కోసం హెల్ప్ చేసి మా లొకేషన్లో మాకు చాలా హెల్ప్ చేశారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ లహరి. అండ్ మా ఫైట్ మాస్టర్
కమల్ కన్నన్ గారు ఫైట్ ఫైట్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అండ్ నాకు జాసా మాస్టర్ గారు నన్ను అయితే ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు నేను ఎలా చేయాలో ఇంకొక పెద్ద హీరోకి ఇచ్చినట్టు ఆయన నాకు చాలా చాలా దగ్గర చేయించారు ప్రతి మూమెంట్ కూడా అండ్ నేను ఎప్పుడూ రుణపడిపోతాను మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిఓపి గారు ఇంకా ఆయన పోలరంగుడు ఇప్పుడు ఆయన కెమెరా పట్టుకున్నాడంటే మాత్రం ఏ బ్లాక్ ఎలా పెట్టాలో మాత్రం ఇంకా చెప్పాల్సిన లేదు నన్ను ఇంకా ఇలా ఉన్నా కూడా అంత గ్లామర్ చూపించడంట ఆయన ఇంకెవరు మర్చిపోయింటే క్షమించండి అలాగే మా వైజాగ్ ప్రసాద్ బాబాయ్ ఆయన వైజాగ్ గారు సపోర్ట్ చేసి మాకు చేశారు మా పిఆర్ఓ గారు సతీష్ అన్న నాకు ఎప్పటి నుంచి తెలుసు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ అన్న మాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంచి సపోర్ట్ చేస్తున్నారు మాకు ఆయన ఒక చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఒక సినిమాకి మంచిగా సపోర్ట్ చేయాలని బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి అందరికీ నమస్కారం వచ్చిన ప్రతి మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన అతిథులకి తండ్రి ధమాకా డైరెక్టర్ మన త్రివేంద్ర గారు అలాగే లక్కీ మీడియా ప్రొడ్యూసర్ గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తను అందరికీ నమస్కారం ఫస్ట్ ఏంటంటే నేను ఒక 10 ఇయర్స్ సినిమా ఫీల్డ్లో 10 ఇయర్స్ అయ్యింది నేను ఇక్కడికి వచ్చేసి చాలా కష్టాలు పడినాము నేను మా దర్జా మూవీ డైరెక్టర్ సలీం మాలిక్ ఇద్దరం ఫ్రెండ్స్ చాలా ఎన్నో కష్టాలు చెన్నైలో తిరిగాము వైజాగ్లో తిరిగాం చాలా కష్టాలు పడేసి తర్వాత ఒక సినిమాని ఎంచుకొని కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చేసి చాలా ముందుకు వచ్చాము మేము తర్వాత దర్జా అనే మూవీలో నేను అసోసియేట్గా చేసి ఆయన డైరెక్టర్గా చేసేసాడు ఆ సినిమా మంచి బాగా వచ్చిన తర్వాత నేను ఎప్పటి నుంచో చాలా రోజులుగా మా ప్రొడ్యూసర్ గారు మీ పరిచయం అయి ఉంటూ ఆయన్ని 2019 నుంచి నారాయణ స్వామి గారితో మీ పరిచయం ఉంటూ ఆయనతో మాట్లాడుతూ మేము చాలా రోజుల నుంచి జర్నీ చేస్తున్నాను అవి చూసి జర్నీ చేయడం వల్ల ఆ తపనను చూసి ఆయన నేను చేస్తాను నీతో ఖచ్చితంగా అని చెప్పేసి మాట ఇచ్చారు 2019లో అప్పుడు 2020లో కరోనా టైంలో మమ్మగారు చనిపోయారు అప్పుడు ఆ టైంలో ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఆయన మా ప్రొడ్యూసర్ గారు నేనున్నాను నేను చేస్తాను అని చెప్పేసి తర్వాత నుంచి మనకి ఈ సినిమాని నాకు చేయడానికి ఛాన్స్ ఇచ్చారు అదేవిధంగా ఎందుకో ఏం తెలియదు కానీ మా అమ్మ ఆఫీసులతో సహా ఫస్ట్ మూవీకే ఇంత పెద్ద టెక్నీషియన్స్తో నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు అసలు ఇంతమంది టెక్నీషియన్స్ చాలామంది పెద్ద టెక్నీషియన్స్ అండ్ కనన్ కనన్ ఫైట్ మాస్టర్ యాక్షన్ చూసుకుంటే కనన్ కనన్ ఫైట్ మాస్టర్ అంటే మీకు తెలుసు అసలు నేను ఫస్ట్ మూవీకి ఆయనతో చేసినా అంటే అసలు అది అదృష్టం అది ఫస్ట్ ఫైట్ ఆయన చేశారు చాలా బాగా చేశారు ఇంకా 2 డేస్ పెండింగ్ ఉంది అది ప్యాచ్ వర్క్ సూపర్గా చేశారు తర్వాత మనకి అదే జోడీలోనే జాష్వా మాస్టర్ గారు జాష్వా మాస్టర్ అంటే మనకి తెలుసు సార్ ఆఫీస్కి వచ్చారు సార్ని పిలిచి మన మేనేజర్ గారితో నెంబర్ ఇప్పించుకొని మాట్లాడి ఆఫీస్కి వచ్చారు స్టోరీ చెప్పాను సార్కి స్టోరీ చెప్పాకనే సార్ సూపర్గా ఉంది సార్ థ్రిల్లింగ్గా ఉంది సస్పెన్స్ చాలా బాగుంది దీంట్లో మంచిగా చేద్దాం సూపర్గా చేద్దాం నేను ఎప్పుడు ఉంటాను మీతో పాటు ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ చేస్తారు సార్ నేను చేయకోకుండా సారే ఫోన్ చేస్తారు సారే ఫోన్ చేసి ఎలా ఉంది ఏమిటో ఇప్పుడు మనకి స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతుంటారు ఎలా ఉందంటే వైజాగ్ షెడ్యూల్లో సూపర్గా చేశారు యాక్షన్ సీన్స్ ఇవ్వండి కానీ నెక్స్ట్ సార్తోనే పని ఉంది నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ షెడ్యూల్ ఉంది థర్డ్ షెడ్యూల్లో కంటిన్యూగా సార్తో 10 డేస్ షూట్ ఉంది ఇంతవరకు మనకి సస్పెన్స్ ఎలా ఉందంటే సార్ వేరే మూవీ కూడా ఉంటే అవి పోగొట్టుకొని అవి డేట్స్ మార్చుకొని అలా వైజాగ్ వచ్చాడు మాకు అందరం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ హెల్ప్ చాలా కావాలి మాకు థ్యాంక్ యూ సార్ అలాగే మనకి బాసశ్రీ గారు మేము ఎప్పుడంటే నేను మా దర్జా మూవీ డైరెక్టర్ నా ఫ్రెండ్ సలీం మాలిక్ ఎప్పటి నుంచి అంటే బిచ్చగాడు సినిమా హిట్ అయిన తర్వాత ఆ సాంగ్ అమ్మ సాంగ్ ఒకటి హిట్ అయింది మంచిగా వచ్చింది అప్పుడే నేను ఫోన్ చేసి సార్తో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాం కానీ సార్ దొరకలేదు అసలు సార్ ఫుల్ బిజీ అయిపోయారు చాలా మూవీస్ అయిపోయినాయి ఎక్కువ ఫుల్ బిజీ అయిపోయినారు
తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఈ మూవీకి ఎలాగైనా సార్తోనే నేను జర్నీ చేయాలని చెప్పేసి మళ్ళీ మన ఫిలిం మాలిక్ ఉండి ఇద్దరం మాట్లాడుకొని ఆయన చూసుకొని మళ్ళీ తర్వాత ఓకే చేసుకొని స్టోరీ చెప్పడం జరిగింది. ఈ మూవీలో టోటల్గా సాంగ్స్ డైలాగ్స్ మొత్తం భాషశ్రీకర్ సూపర్గా రాశారు. దీంట్లోనే సేమ్ బిచ్చగాడి మూవీలో అమ్మ సాంగ్ ఎలా ఉందో దీంట్లో కూడా మన లేడీస్ సంబంధించి సాంగ్ ఉంటుంది, మన హీరోయిన్ మీద రాశారు, అది కూడా మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది ఎప్పటి నుంచో మీరు చేయాలనుకున్నాను. ఈ ఫస్ట్ మూవీతోనే మీతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీనికి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ మన ప్రజ్వల్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నను చాలా ఇబ్బంది పెట్టాను, ప్రతి సాంగ్ చెప్పండి ఒకసారి టార్చర్ అసలు మ్యూజిక్ ప్రతి సాంగ్ నేను సలీము మా చంటన్న ముగ్గురం వెళ్ళి కూర్చుంటాం అంతే, నాకు ఇది కావాలి అంటే రాత్రి 12 అయినా 3 అయినా ఇడిచిపెట్టాం అనమాట. ప్రజ్వల్ కృష్ణ పాపం చాలా కష్టపడ్డాము, దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది సాంగ్స్ కానీ రేపు ఎలా వచ్చాయి ఇంకా అని చెప్పేసి తెలిసిపోతుంది ఆ వర్క్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మన గోపాలకృష్ణ గారు, డిఓపి గారు, ఏదైనా ఒక సీన్ చెప్పేస్తే ఆయనకు అవసరం లేదు ఇంకా తర్వాత డైరెక్టర్తో పని లేదు, మొత్తం ఆయన బ్లాక్లు పెట్టేస్తాడు అంతే, సీన్లు మొత్తం అయిపోయినంత వరకు తర్వాత నెక్స్ట్ సీన్ వచ్చేంత వరకు ఏం అడగడు, అలా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫుల్ ఫాస్ట్ వర్క్ ఉంటుంది. ఇంతో పాటు ఈయన ఫ్రెండ్ ఆయన రాజు రామన్న ఒకసారి రండి, రండి ఒకసారి రండి ప్లీజ్, ఒకసారి రండి. లైటింగ్ కానీ ఆయన కానీ సూపర్, అసలు లైటింగ్ సూపర్గా పెడతారు. మన హీరో హీరోయిన్ ఎంత బాగా రావడం అంటే ఆయన లైటింగ్. రండి రండి రామ్. ఆల్రెడీ ఈయన డిఓపి గారు కానీ అన్న అన్న ఫ్రెండ్గా అవసరమే వచ్చేసి ఇద్దరు కలిసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇంకా ఏమండి, మన హీరో ఫస్ట్ సినిమానే మనం చూస్తే మీరు నెక్స్ట్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన యాక్షన్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ సినిమాని చూస్తుంటే ఏదో ఎన్నో 10 సినిమాలు చేశారు 20 సినిమాలు చేశారు అన్నట్టు కనిపిస్తాడు. అది చూస్తే మీకు తెలిసిపోతుంది ఎవరికైనా కూడా ఆయన కొత్త హీరో చేస్తున్నాడు అనేది ఫీలింగ్ అనేది ఎవరికి ఉండదు. ఆయన ఎప్పుడైనా కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఎప్పుడన్నా స్టార్ట్ చేద్దాం, పరిగెత్తాం, చేద్దాం, షూటింగ్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సూపర్గా చేశారు మీరు యాక్టింగ్ కానీ, అసలు ఇబ్బంది అసలు ఒక ఫస్ట్ టేక్కే అయిపోతుంది, సూపర్గా చేస్తారు. అసలు మన ఫైట్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ డ్యాన్స్ మాస్టర్స్ కానీ అసలు పేరు పెట్టిందో లేదు, అరే హీరో సరిగా లేదే మనకు టైం వేస్ట్ చేస్తున్నాడే అనే మాటలు ఎక్కువకుండా సూపర్గా చేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేడం హీరోయిన్ నేను లేడ్ మేడం రెడీ కూడా, రేపు షూటింగ్ ఎన్ని గంటలు అంటే 6:30 వెళ్ళి ఉండాలి మేడం అంటే ఓకే రెడీ అండి. 6:30 వచ్చి ఫోన్ చేసేస్తా, 6:30 వచ్చేసి ఫోన్ చేసేస్తుంది అనమాట, లేదు 6:30 వచ్చేసి నా ఫోన్ చేస్తుంది. మీరు 6:30 వచ్చారు రమ్మని చెప్పారు వచ్చేసాను, కానీ క్యారవాన్ ఆన్ చేయలేదండి నాదేం ప్రాబ్లం అని చెప్పేసి. సూపర్ మేడం మీ వర్క్ సూపర్గా ఉంటుంది, సింగిల్ టేక్లోనే మేడం సూపర్గా చేస్తారు యాక్టింగ్ కానీ ఏదైనా కానీ సూపర్ యాక్టింగ్ మేడం మీది. అసలు ఈ సినిమాలో మీరు ఏంటి అనేది చూపిస్తాను మేము, అసలు సార్ కూడా చెప్పారు అసలు తినాద గారు. అలాగే నెక్స్ట్ ఇంకేమన్నా, ఈ ఫస్ట్ మూవీకే అదృష్టం అని చెప్పాను కదా, మా డాన్స్ మాస్టర్స్ కూడా భాను మాస్టర్ అండ్ యాని మాస్టర్, జిత్తు మాస్టర్, జిత్తు మాస్టర్ తెలుసు ఇప్పుడే దసరా మూవీతో హిట్ అయినాడు జిత్తు మాస్టర్, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాము, మనం ఇంకా గణేష్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు మనకి నెక్స్ట్ సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది సాంగ్ చేస్తారు. ఇంత పెద్ద టెక్నీషియన్స్ నేను చేస్తున్న అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ వీళ్ళందరూ యాక్టర్స్లు, ఇంకా నెక్స్ట్ మన బ్రద్రి గారు, పాగిజ గారు, ఇంకా వేణు వినోద్ కుమార్ గారు, తులసి గారు, వీళ్ళందరూ యాక్టింగ్ మన వాళ్ళు యాక్టర్స్ చాలా మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళందరూ నాకు టెక్నీషియన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే ఆయన ఇక షూటింగ్ కూడా రాడు ఎందుకంటే మా మీద అంత నమ్మకం అనమాట,
మీరు కరెక్ట్గా వేస్తారు కానీ చేస్తారని చెప్పేసి మా మీద అంత నమ్మకంగా ఉంటాడు. అతను షూటింగ్లో అడుగు పెట్టాడు, ఒకరోజు వచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా షూటింగ్కి రా, ఆయన ఇక్కడికి మీటింగ్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఆయన ఢిల్లీలో కొద్ది వర్క్ ఉండేసి రావలేదు, మా మీదనే వేశారు. సూపర్గా మీరు చేస్తారని చెప్పేసి ఆయన నమ్మకం అన్నమాట. అంత నమ్మకంతో మేము కూడా కరెక్ట్గా మేము చేస్తామని ఆయనకి ఎప్పుడు కూడా మేము ఆయనకి ఎప్పుడు మేము చంటన్న అని మేము రుణపడి ఉంటాము. ఎప్పుడు మీకు అసలు ఒక పేరు కూడా చెడ్డ పేరు అనేది కూడా మీకు తీసుకురామని చెప్పేసి మీడియా ముద్ర మీడియా మన అందరి ముందర మేము చెప్తున్నాము అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి అందరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇది ఇంతమంది టెక్నీషియన్తో చేస్తున్నారంటే ఇదొకటి మాకు స్టార్టింగ్ మనం మొదలు పెట్టాలంటే మూవీ మొదలు పెట్టాలంటే మంచి మనకు ప్రొడ్యూసర్ ఒకటే ఉండాలి. అలాగే అదే సినిమాని మనం మొత్తం రెడీ చేసిన తర్వాత బయటికి రావాలా చేయాలా అది ఎక్స్పోర్ట్ అవ్వాలా చేయాలంటే మంచి పిఆర్ఓ అనేది ఉండాలి. ఆ పిఆర్ఓ అనేది లేకపోతే మనం ఎంత చేసినా కూడా ఏం లాభం లేదు. ఈ బిఆర్ఓ గారు మాకు బాసశ్రీ గారే మాకు పరిచయం చేయించారు, సాయి సతీష్ గారు అని. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో మీద చేయాలని అనుకుంటున్నాం, కరెక్ట్గా మీరు మాకు బాసశ్రీ గారు చెప్పడం వల్ల జరిగిపోయింది. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ గెస్ట్గా విచ్ చేసిన మన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది సక్సెస్ మీట్లో మాట్లాడితే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఒక్క థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, ఇక్కడ ఏ టెక్నీషియన్ లేరండి. టు బీ హానెస్ట్, ఈ మూవీకి అందరం ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం. అండ్ స్క్రీన్ ముందు కాదు, స్క్రీన్ బయట కూడా మేము ఫ్యామిలీ లాగానే ఉన్నాం అందరం కలిసి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, కంప్లీట్లీ ఫ్యామిలీ లాగానే ఉన్నాం. ఇక్కడ డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, మా ఫైట్ మాస్టర్ కానీ, డిఓపీ గారు కానీ, ఎవరైనా కానీ ఒక సార్ ఒక మాస్టర్ లాగా కాకుండా కంప్లీట్లీ ఫ్యామిలీ లాగా ఉండి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ నా అల్లరిని నా గోళని భరించే వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.